మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందర్నీ వెంటనే పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల హాజరు పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల హాజర్ పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, గత 30-40 సంవత్సరాలుగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని, ఈ కరోనా కష్టకాలంలో కష్టాలు ఎదుర్కొని పనిచేస్తున్న కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ విషయాన్ని మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ జరిగేలోపు 11వ పీఆర్సీ ప్రకటించి లాస్ట్ గ్రేట్ వేతనం 24,000 రూపాయలు మున్సిపల్ కార్మికులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ప్రకటించిన సీఎం గిఫ్ట్ను మున్సిపల్ కార్మికులకు అందరికీ వర్తింపచేయాలని కోరారు. కొత్త మున్సిపాలిటీలకు జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శానిటైజర్, మాస్కులు, కరోనా రక్షణ పరికరాలు అన్నింటినీ మున్సిపల్ కార్మికులకు అందివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి జక్కల రవికుమార్, పెరిక సైదులు, వంగాల యాదమ్మ, పెరిక భిక్షం, ధనమ్మ, భూదేవి, సునీత, లింగయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనా ఇన్సెంటివ్స్ 5,000 రూపాయలు, కరోనా ఇన్సెంటివ్ 5,000 రూపాయలు, కరోనా ఇన్సెంటివ్ 5,000 రూపాయలు. మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల హాజర్ల దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుండి జూలై 1 వరకు అన్ని హాజరు పాయింట్ల దగ్గర నిరసన కార్యక్రమం ఉంటుంది. 3వ తారీఖు నాడు మున్సిపాలిటీ ముందు ధర్నా, 9వ తారీఖు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, 14, 15, 16 మూడు రోజులు నిరాహార దీక్షలు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మున్సిపల్ కార్మికులు ఈ యొక్క కరోనా కష్టకాలంలో కూడా నిరంతరం పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్. అనేక సంవత్సరాల నుంచి 30-40 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ఈ జీవితం మొత్తం ఇందులోనే ముగిసిపోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ పర్మనెంట్ చేసి జరిగేలోపు మినిమం కనీస వేతనం 24,000 రూపాయలు నిర్ణయించాలి. మినిమం ఇచ్చే ఈ 12,000లో పీఎఫ్ఈఎస్ఐ కటింగ్ బోను జీవితం కలిసే పరిస్థితి లేదు. ధరలు విపరీతంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ కనీస వేతనం 24,000 రూపాయలు అమలు చేయాలి. పెండింగ్ మున్సిపాలిటీలో స్థానికంగా పెండింగ్ సమస్యలున్నాయి. కరోనా కారణంగా శానిటైజర్స్ కానీ పీపీఈ కిట్లు కానీ ఇవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. జనంలో నిత్యం మురికి వాళ్లలో పనిచేస్తున్నారు. వారికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం రక్షణ చర్యల్లో పూర్తిగా విఫలమవుతా ఉంది. దాంతోపాటు కరోనా ఇన్సెంటివ్స్ ముఖ్యమంత్రి గారు గిఫ్ట్ ప్రకటించి ఒక పారిశుద్ధ్య కార్మికులకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఈ కరోనా సమయంలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ కానీ అందరికీ వర్తింపజేయాలి. అదేవిధంగా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు కూడా కొంతమందికి కొన్ని అడ్డంకులు కల్పించి ఇవ్వని పరిస్థితి, వాళ్లకు కూడా అందరికి కూడా 5,000 ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క మున్సిపల్ కార్మికులందరి సమస్యలను గుర్తించి పర్మనెంట్ కు చొరవ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చే ముందు కాంట్రాక్ట్ వ్యవస్థ అంటే ఒక దోపిడీ వ్యవస్థ, దీన్ని పూర్తిగా సమూలంగా తీసేస్తానని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అని ప్రకటించారు. 6 ఏళ్ళైంది ఇంతవరకు దాని విషయంలో ఎలాంటి